హాయ్, వెల్కమ్ టు అమూలాస్ కిచెన్. ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను. అయ్యే, దానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి, శనగపప్పు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాను, కొంచెం పసుపు, సాల్ట్, పాలు, కొంచెం ఆయిల్. ఇది పిండి మిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడే శనగపప్పును చూపించాను ఎందుకంటే నానబెట్టుకోండి ముందు అని చెప్పడానికి. కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా వస్తుందన్నమాట. కొంచెం పసుపు, ఇది షుగరు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్లు. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఫస్టే. ఇది పిండిలో మొత్తం మంచిగా అంతా సమానంగా కలవాలి అని అంటే ఫస్ట్ ఒకసారి ముందు మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయక ముందు, అప్పుడు మంచిగా పిండి అంతా కలిసిపోతుందన్నమాట సాల్ట్. తర్వాత ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి. పాలు ఎందుకు పోసుకుంటున్నానంటే చపాతీ చేసుకునేటప్పుడు కానీ ఇట్లాంటి చేసుకునేటప్పుడు కానీ పాలు కానీ పెరుగు కానీ మనం యూజ్ చేసినట్లయితే స్మూత్గా వస్తుందన్నమాట బ్యాటరు. అందులోనూ మళ్ళీ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. అందుకోసమనే పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి పచ్చిపాలు, కొంచెం చిక్కటి పాలు ఇవి. సో అందుకని కొంచెం వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు అన్నమాట. ముందు పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒకసారిగా వాటర్ పోసేసుకోకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మితంగా కొంచెం ఇంకొంచెం యెల్లోయిష్గా కనిపించాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పసుపు యాడ్ చేయొచ్చు, కానీ అవసరం లేదన్నమాట. ఈ పసుపే ఒక ఏమంటారు యెల్లోయిష్గా యెల్లో కలర్ ఫుడ్ కలర్ వేసినట్టు చాలా టేస్టీగా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి పసుపు కూడా ఎక్కువ యాడ్ చేయకండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలిపేసుకొని 1 or 2 hours అట్లా సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టి ఉంచాలన్నమాట. బాగా కలిపేసుకొని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానితే బాగా స్మూత్గా బాగా మెత్తగా తయారవుతుంది. ఇది 1 or 2 hours పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ పప్పుని ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టి ఆల్రెడీ నేను ఉడకపెట్టేసుకున్నాను, టైం వేస్ట్ అని ఉడకపెట్టేసుకుని విజిల్ ఆరిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు కదా బాగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకపెట్టేసుకున్నా బాగుండదు పప్పు. మనం తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది నమలడానికి, తినటానికి కూడా. సో అందుకోసమని మరీ ఎక్కువ మెత్తగా ఉడకపెట్టుకోకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉడకపెట్టుకోవాలి. అలా పక్కన పెట్టేసి ఓ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను బెల్లం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను. ప్యాన్లో బెల్లం వేసేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ కొంచెం యాలకుల పొడి, కొంచెం కొబ్బరి తురుము కూడా కావాలన్నమాట. ఇలా పాకం పట్టి ఈ శనగపప్పుని వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం ప్రాసెస్ నేను ఇలా చేస్తాను. కొంతమంది మిక్సీలో వేసేసుకొని ఈ శనగపప్పుని ఉడకపెట్టిన దాన్ని బెల్లం కూడా మిక్సీలో వేసి చేసుకుంటారు. ఇవి ఏంటంటే పప్పు నీళ్ళు అన్నమాట. ఉడకపెట్టాను కదా శనగపప్పు, దాంట్లో వంచేసుకున్న నీళ్ళు అవి నేను వేస్ట్ చేయను, రసం పెడదామని పక్కన తీసి పెట్టాను. ఆ పప్పు నీళ్ళే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా అండి పప్పు ఉడకపెట్టినప్పుడు ఆ నీళ్ళని మనం పడేసుకోకూడదు, మంచి ప్రోటీన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి ఉడకపెట్టిన దాంట్లో. సో కాబట్టి దాంతో మంచిగా రసం పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అన్నమాట. అయితే దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇది యాలకుల పొడి యాడ్ చేశాను కదా, ఒకసారి బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఒకసారి కలుపుకున్నానంటే తొందరగా బెల్లం కరిగిపోతుంది, పాకం కూడా వచ్చేస్తుంది. మరి దీనికి ఏం పాకం అనేం అవసరం లేదు, బెల్లం కొంచెం కరిగాక మెల్ట్ అయ్యాక ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పుని, ఈ పప్పుని కొంచెం కచ్చా పచ్చగా అవసరం లేదనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పప్పు నీళ్ళు వంపేసుకున్న తర్వాత కొంచెం మిక్సీలో జస్ట్ 1 అలా ఒక్కసారి అలా తిప్పుకున్నారంటే మెదిగిపోతుంది అన్నమాట. అలా మెదిపేసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్ దీంట్లో ప్యాన్లో యాడ్ చేసేసుకొని గరిటతో కలుపుతూ ఉంటే కూడా మెత్తగా అయిపోతుంది, స్మూత్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి చాలా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట గరిటతో అట్లా అంటూ ఉంటే కూడా. అలా చాలాసేపు టైం తీసుకుంటుంది అనుకున్నట్లయితే కొంచెం మిక్సీలో వేసి వేసుకోవచ్చు.
ఇది పిల్లలు పెద్దలు చాలామంది ఇష్టపడే వంట. బొబ్బట్లు, భక్షాలు, రకరకాల పేర్లు. పేర్లు ఏదైనా రుచి మాత్రం ఒకటే. నేను పప్పు డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. గరిటతో కొంచెం ఇలా అన్నానంటే స్మూత్గా అయిపోద్ది. లేదు పప్పు గుత్తు ఉంటుంది కదా, డైరెక్ట్ కూడా దాని పప్పు గుత్తుతో కూడా వేసుకో, మ్యాష్ చేసి వేసుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను జస్ట్ అలా యాడ్ చేసి కొంచెం గరిటతో కలుపుతూ ఉన్నాను. స్మూత్ అయిపోయింది, చూసారు కదా, బాగా మెత్తగా అయిపోయింది. తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. కొంతమంది సోంపు కూడా యాడ్ చేసుకుంటారు, సోంపు కూడా యాడ్ చేసుకుంటారు. అది కూడా బాగానే ఉంటుంది. నేను ఈ టైప్లో చేసుకుంటాను. మా పిల్లలు సోంపు యాడ్ చేస్తే తినరు కాబట్టి. మీరు ఒకవేళ సోంపు యాడ్ చేసుకొని తినడం చాలా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి ఆ సోంపు కూడా. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్గా బాగుంటుంది, మంచిది. అది అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది, డైజెస్ట్ అవ్వడానికి కూడా. సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు దీంట్లోనే ఘీ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఘీ యాడ్ చేసుకోవడం వల్ల అంత సమపాలల్లో కలుస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఘీతో కాల్చుకుంటే ఇంకా రుచి రెట్టింపు అయిపోతుంది అన్నమాట. అందుకోసమని 2 స్పూన్లు ఘీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని బాగా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది, ఎందుకంటే తొందరగా అది కొబ్బరి యాడ్ చేసాం కదా, తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఉన్నామంటే కింద అడుగంటకుండా చక్కగా మాడిపోకుండా తొందరగా తయారైపోతుంది అన్నమాట, గట్టిపడిపోతుంది. ఇది బాగా చల్లారాక తర్వాత మనం చేసుకోవాలి ఇంకొక ప్రాసెస్. యాడ్ చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసేసుకోవాలి. వేరొక ప్లేట్లో తీసేసుకుంటే మనకు చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారుగా, ఇంత దగ్గరకు వస్తే చాలు. ఇంకొంచెం ఆరిందనుకోండి, ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. చల్లబడితే ఇంకొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి ఇది సరిపోతుంది అన్నమాట. అలాగే ఈ పిండి కూడా బాగా నానిపోయింది. దాదాపు 2 అవర్స్ అయిపోయింది నేను ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి. బెల్లం తురుముకొని, ఎలగలు పొడి చేసుకొని, ఈ పప్పు ఉడక పెట్టుకునేసరికి బాగా స్మూత్గా అయిపోయింది. సగం పిండి 2గా డివైడ్ చేసుకొని ఇలా అది చపాతీ కర్ర మీద బాగా ఇట్లా నొక్కుతూ ప్రెస్ చేస్తున్నట్లు రుద్దారనుకోండి, స్మూత్గా తయారవుతుంది అన్నమాట. ఓ చాకో తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి పీసెస్. కట్ చేసుకుంటే తను మనకు విడదీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేత్తో పిండిని కొంచెం తీసుకోవడం కంటే కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈక్వల్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న ముద్దలు అవి తీసి పక్కన పెట్టేసుకోవడం చాలా ఈజీ. బాగా చేతిలో వేసుకొని డౌని కొంచెం అదిమినట్లు రుద్దుకొని తర్వాత చపాతీ కర్ర మీద వేసుకొని కొంచెం చేతితో ఇట్లా ప్రెస్ చేసి లోపల పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది ఆ మిశ్రమాన్ని, కొబ్బరి మిశ్రమాన్ని, జనపప్పు మిశ్రమాన్ని. అది కూడా చల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని తీసి దీంట్లో పెట్టుకొని ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కోటి చేసుకుంటూ మళ్ళీ ఒక్కోటి రుద్దుకుంటూ ఉంటే టైం వేస్ట్. ఈలోపు గ్యాస్ కూడా వేస్టే చెప్పాలంటే. అది దాన్ని సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ కూడా అయిపోతుంది. ఇలా కాకుండా ఇలా అన్ని ఉండలు చేసేసుకొని చపాతీ రోటీ చేసుకుంటాం కదా ఎలక్ట్రానిక్, అది ఉన్నా లేకపోతే అప్పాలు ఒత్తుకుంటారు చూడండి, అది ఉన్నా ఏదున్నా ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. సో ముందు హోల్స్ చేసి అక్కడ అన్నిటిని మిశ్రమాన్ని నింపి అక్కడ పక్కన పెట్టుకోవాలి. రౌండ్ చేసి ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా చేసేసుకుంటారన్నమాట. ఎలా ఉంది నా వీడియో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అయ్యారు, కామెంట్స్ వస్తున్నాయి మంచిగా, పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చేయాలి మంచిగా చేయాలి ఇంకా చేయాలి అని. థ్యాంక్ యూ మంచిగా చూస్తున్నందుకు, మంచిగా ఆదరిస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి విషయాలు, మంచి మంచి వంటలు, మంచి మంచి
డిఫరెంట్ టైప్, అంటే మీరు ఖచ్చితంగా మోటివేట్ అయ్యే అంత టైప్ మీరు కూడా నేర్చుకునే టైప్ వీడియోస్ నేను కంపల్సరీ పెడుతూ ఉంటాను, అన్ని రకాల వీడియోస్. సో ఎంకరేజ్ చేయండి. చేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అయినా లేదంటే ఘీ అయినా అప్లై చేసుకోండి. అది పేపర్కి అతకకుండా ఉండడానికి ఆయిల్ రాసుకోండి. మరీ ఘీ ఎక్కువ వేసుకున్నా ఘీ ఇదైపోతుంది కాబట్టి పైదానికి కూడా రాసుకుంటున్నాను. ఇది రోటీ మేకరు, దీంట్లో నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇలా చేసుకో ఒత్తుకుంటే ఈక్వల్గా వస్తుంది అన్నమాట, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అది బొబ్బట్టుకి, అది లోపల ఉన్న రెసిపీ. లేదనుకోండి మనం రుద్దామనుకోండి అక్కడక్కడ అయిపోతుంది, కానీ మంచిగా రుద్దే వాళ్ళు కూడా ఉంటారులేండి. సో నేనైతే ఇలా చేసుకుంటాను. దాన్ని పెట్టి ఒక్కసారి చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట, ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీతో మనకి ఎంత షేప్ కావాలో అంత వస్తుంది. ఇంకా ఇంకా పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ఒత్తుకోవచ్చు. నేను ఇలా చేసుకొని దీన్ని మళ్ళీ ఎక్కడన్నా బయట వచ్చేస్తుందేమో లోపల మిశ్రమం అని చెప్పి తీసేసి ఇంకా చేతితోటి ప్రెస్ చేసుకుంటున్నాను. మెల్లగా కొంచెం ఆయిల్ అద్దుకొని చేతికి కొంచెం ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి తర్వాత కాల్చుకుందామని చెప్పి, లేదు ఇంకా పలచగా తిని ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే ఇది ఈ రోటీ మేకర్లోనే ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, ఒకటేసారి ఇట్లా ఒత్తుకునే పని కూడా లేకుండా చాలా పలచగా స్ప్రెడ్ అయిపోతుంది, పెద్దగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఇలాంటి లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చేత్తో ఎలా చేస్తున్నానో అలా చపాతీ కర్ర మీద ఎలా పెట్టుకొని కొంచెం చిన్న బౌల్ లాంటిది ఉంటుంది కదా అది ఒకసారి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకొని దాన్ని ఇలా ఎలా ఎలా ఒత్తుకోండి, లేదా చపాతీ కర్రతో అయినా ఒత్తుకొని రుద్దుకొని తర్వాత ఇలా ఒత్తుకోండి చేత్తోటి, మంచిగా వచ్చేస్తుంది అన్నమాట, అంతా అన్ని విధాలా స్ప్రెడ్ అయిపోతుంది. అందరింటిలోనూ ఈ రోటీ మేకర్ ఉండాలని ఏం లేదు కదా, కొంతమంది ఇంట్లో ఉంటుంది కొంతమంది ఉండదు. కాబట్టి చేతిని నమ్ముకున్నాం అనుకోండి, మనం చపాతీ కర్ర అయితే షూర్గా అందరింట్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి, చేత్తో అద్దుకోండి, ఇంకా బెటర్ అది. తర్వాత కొంచెం ఘీ తీసుకొని ప్యాన్లో రాసుకొని కాల్చుకుంటున్నాను నేను. స్ప్రెడ్ చేసేసి మొత్తం ప్యాన్కి ఇదొక రిక్వెస్ట్ వీడియో నాకు, అందుకోసమని ఇదొక ఈరోజు చేస్తున్నాను. అలా ఇట్లా పేపర్ తోటైనా ఇట్లా బోర్లు ఇచ్చి వేసుకోవచ్చు, లేదా అట్లా కష్టం అనుకున్న వాళ్ళు నా విధంగా నేను వేసిన విధంగా చేతితో తీసుకొని వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చేతితో అలా నొక్కితే ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది. లేదనుకున్న వాళ్ళు అలా అయినా వదిలేసేయచ్చు, కొంతమంది కాల్ చేసుకుంటారు చేతులు. తర్వాత ఒకసారి గెరటితోటి తిప్పేసుకోవాలి. ఘీ అవతల ఘీ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఘీ నేను కిందే అప్లై చేశాను కాబట్టి అది సరిపోతుంది. మరి ఎక్కువ ఘీ అయినా మనం తినలేము, అందుకని ముందుగానే స్ప్రెడ్ చేసుకున్న దాంతోనే ఒకటి కాల్ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ ఘీ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం కదా మిశ్రమంలో. మళ్ళీ ఒకసారి సైడ్ తిప్పుకోవాలి, అలా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు అక్కడక్కడ మంచిగా కాల్చుకున్నారంటే రెడీ అయిపోతుంది అన్నమాట. అంతే బొబ్బట్లు రెడీ. ఇదే ఈరోజు వీడియో, మీకు అందరికి నేను నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసినప్పటికీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా రెసిపీ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మళ్ళీ ఒక వీడియోతో మరొకసారి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ.
ఎంతో రుచికరమైన బొబ్బట్లు తినడానికి చాలా టేస్టీగా రుచికరంగా ఉంటాయి. ఒకసారి కంపల్సరీ అందరూ తినొచ్చు, దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రోటీను మంచిగా ఉంటుంది పప్పులో.